ఆమె ఓ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ లీడర్. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు ఆమెనే కనిపించడం లేదు. మరి ఆమె కనిపించకుండా మొహమాట పడుతున్నారా? కనిపించకుండా ఉండడానికి మొహం చాటిస్తున్నారా? వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి రోజా ఎక్కడా కనిపించడం లేదట. కనిపించకపోవడం కాదు, అసలు ఆంధ్రాలో ఉండడానికే ఆమె ఇష్టపడటం లేదట. ఏదైనా పని ఉంటే చడీ చప్పుడు లేకుండా రావడం, ఎవరికీ కనిపించకుండా పోవడం, ఇలా జరుగుతోందట. మరి రోజాకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె రాకుండా ఎవరైనా గేమ్స్ ప్లే చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. నాటి నటి, నిన్నటి ఎమ్మెల్యే, నేడు మాజీ మంత్రి ఆర్కే రోజా. అంచెలంచెలుగా ఎదిగి మీడియా ద్వారా అందలమెక్కిన రోజా ఇప్పుడు ఎవరికీ అందకుండా పోతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు తాను ఆడుతూ ఆనాటి ప్రతిపక్షంతో ఆడుకుంటూ ఓ రేంజ్ లో ప్రజల్ని ఆకర్షించారు రోజా. ఇప్పుడు అవే ఆటలు ఆమెతో ఆడుకుంటున్నాయా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల ఉచ్చు రోజాకు బిగుస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. మాజీ మంత్రి రోజా అనగానే గత 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా అందరి నోళ్లలో నారిన నాయకురాలు ఆమె. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రోజా మాటలు తూటాలుగా పేలేవి. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి గురించి మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. జనసైనికుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న రోజా ఒకనొక దశలో నియోజకవర్గంలో తాను చేసిన ప్రగతిని చూపించే ప్రయత్నంలో సోషల్ మీడియాతో పాటు జనరల్ మీడియాను కూడా కొంత దూరం పెట్టేశారు. ఇటీవల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ప్రభావం కొద్దిగానే ఉన్నప్పటికీ ఆ పథకానికి నిధులు భారీగా మంజూరు చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న క్రీడల్ని ప్రోత్సహించాలని ఏకంగా 150 కోట్ల మేర ఖర్చు చేశారు. గెలుపు కోసం ఎదురుచూసిన రోజాకు నగరి ప్రజలు 10 ఏళ్లపాటు పట్టం కట్టారు. అయితే గెలిచిన తర్వాత ప్రజల్లో బుల్లితెర మీద కనిపించిన రోజా మంత్రిగా మారిన తర్వాత అస్సలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్న పేరు తెచ్చుకున్నారు. ప్రజల కష్టాల గురించి ఆరా తీయకుండా ప్రతి విషయంలోనూ ఆమె కుటుంబ సభ్యులు, సోదరుల పెత్తనం ఎక్కువైందని సొంత పార్టీ నేతలతో పాటు కూటమి నాయకులు కూడా విమర్శలు చేశారు. ప్రజలకు క్రమంగా దూరమవుతున్న రోజా ఇప్పుడు తనను ఎన్నుకున్న తెలుగు ప్రజలకు ఇంకా దూరమవుతున్నారన్న టాక్ నడుస్తోంది. రోజా క్రీడా శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర నిర్వహించారు. సుమారు 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం జరిగింది. ఇందుగాను అప్పటి ప్రభుత్వం 150 కోట్లు వెచ్చించింది. అయితే ఇందులో కొనుగోలు చేసిన క్రీడా సామగ్రి నుంచి పలు రకాలుగా నిధులు దారి మళ్లించారని, కమిషన్ల కోసం నాసిరకం వస్తువులు కొనుగోలు చేశారని కూటమి నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో మాజీ మంత్రి రోజాపై సిఐడి విచారణ ప్రారంభమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో జరిగిన గోల్మాల్పై దృష్టి సారించింది. ఇందులో రాష్ట్ర మాజీ మంత్రి రోజా పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ప్రతిరోజు తనకున్న అధికార వెసులుబాటును ఉపయోగించి 10ల సంఖ్యలో టికెట్లు జారీ చేసినట్లు ఆధారాలు సహా ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. తాజాగా ఆడుదాం ఆంధ్ర క్రీడలపైన సిఐడి విచారణ ప్రారంభమైంది. దీంతో రోజాను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చన్న టాక్ నడుస్తోంది. కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్న రోజా ఆకస్మికంగా చెన్నైకి మకాం మార్చారు. అడపాదడప నగర నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరై వెంటనే చెన్నై నగరానికి చెక్కేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో మంచి సంబంధాలు కలిగిన రోజా అక్కడే తనకు సేఫ్ అని అనుకున్నారు, లేక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ప్రమాదమని గ్రహించి హైదరాబాద్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయ్యారా అన్న అనుమానాలు రోజా ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. నగరిలో సొంత పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి రోజాకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమెకి ఈసారి అసలు సీటు కూడా లేదనే ప్రకటనలు కూడా చేశారంటే రోజా మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఆత్మీయత కారణంగా ఆమెకు సీటు కేటాయించారు. కానీ జిల్లా వ్యాప్తంగా పట్టున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని పలుమార్లు తేటతెల్లమైంది. గత 5 ఏళ్లలో జిల్లా వైసీపీ రాజకీయాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసించారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి అనుచరులుగా వ్యవహరించిన పలువురికి ఈసారి ఎన్నికల్లో సీట్లు రావడంతో పాటు ఆయనే ముందుండి ఆర్థిక వ్యవహారాలతో పాటు రాజకీయ వ్యవహారాలు కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో రోజా రాజకీయ పునాదులు బీటలవారే. మరోవైపు గత ఎన్నికల్లో స్థానిక వైసీపీ నాయకులు 2 వర్గాలుగా చీలిపోయారు. పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉన్న వర్గం ఎన్నికల వేళ చివరిలో టీడీపీలో చేరడంతో రోజాకు సహకారం పూర్తిగా పడిపోయింది. దీంతో ఆమె ఓటమి బాట పట్టారు. ఇలాంటి తరుణంలో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం అన్వేషించుకునే క్రమంలో తమిళనాడులో అరంగేట్రం చేయాలని భావిస్తున్నారట. ఇలాంటి క్లిష్ట సమయంలోనే ఆడుదాం ఆంధ్ర వంటి క్రీడా కార్యక్రమాల్లో జరిగిన అవకతవకలు ఆమెను చుట్టుముట్టడం సంచలనం రేపుతోంది. చంద్రబాబు నాయుడు సర్కారు విచారణ జరిపిస్తున్న దర్మిల రోజా
రోజాను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి రోజా ఆంధ్ర తెలంగాణలో కనిపించడం మానేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.